పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. బెజవాడ. ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది, కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది. ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది. బ్రదర్, నాకేం తెలియదు బ్రదర్, నిజంగా నాకేం తెలియదు బ్రదర్. పోనీ, ఎక్కడరా వాడు? తెలీదానా? ఏయ్, నీకు తెలుసా? నాకు తెలుసు. ఎక్కడాడు ఆ లారా గాడు? ఎక్కడా? నీ ఫోన్ ది, ఫోన్ ది. ఇందులో ఉంది కొత్త నెంబరేగా, చెక్ చేయరా? చెక్ చేయ్. వాడు ఎలాగూ చస్తాడు, నీకు బతకాలని ఉందా లేదా? ఫోన్ చేసిన మాట నిజమే అన్నా, కానీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదన్నా. నిజమన్నా, అలా అరగడు కదా, మాట్లాడు, మామూలుగా మాట్లాడు, మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు. లారా, ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదురా, ఇప్పుడు వెళ్తాను. సరే, నీకేం కాలేదుగా? ఎక్కడున్నావు? వాడు చచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. No!
పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని, పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి, కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం. మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం, మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని. అంటే దానర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది. పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, చదువుకుందామన్న ధ్యాస ఉందా నీకు? తినడం తిరగటం, ఆటలాడితే అన్నం వస్తుందా, రంగులు పూసుకుంటే ర్యాంకులు వస్తాయా? ఏంటక్క ఎవరిని తిడుతున్నా? ఏముంది, ఉన్నాడుగా మాకొకడు, పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చాడే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకుందామన్న భయం ఉందా వీడికి? లారా ఆటలాడినా బాగా చదువుతాడక్క, టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదా? అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాల? నువ్వు నీ బండనాయాల పెద్ద పోటీగా ఆడడం నువ్వు స్టేట్ సెకండ్ వచ్చారా? ఫోటో కూడా పడిందిరా. వచ్చారా, బ్యాచ్ బాగుందిరా. రే నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, నీకు ఎగ్జామ్స్ ఉన్నరా పక్కకు. రే వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇటు రా. యారా నీకు జడేడు వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేడు తీసుకురా. అలాగేనా, వెళ్ళండి వెళ్ళండి. రేయ్ సీను, గర్ల్స్ వస్తున్నారురా. గర్ల్సా?
అరే మామా, ఆ ఇల్లో చుట్టుదారు నాదిరా. ఇంటర్ లవ్ లో డిగ్రీలు చల్లవమ్మా, వెళ్ళిపో. మేము అలాగే వదిలేసాను, లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సింగ్, యువర్ సీనియర్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీనియర్ అంటే భయం లేదా? ఇందాక చెప్పాక పొమ్మని. ఓ హలో, మొదటి రోజే వీళ్ళు ఎలాగొన్నారంటే రేపు నుంచి మనల్నే రాగింగ్ చేస్తారా మరా? నీకు చెప్పేది వినిపద్దు. నాలుగే నాలుగు రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు, కాలేజ్కి రాకు. ఎరా, కాలేజీలో చదవాలని లేదా? తన్నుల్ని నే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. చూశారా, నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది మామా. కానీ వద్దు, నాది. నేను చెప్పేంత వరకు వద్దు, కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చెప్పా కదరా, ఇంటర్లో ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది, అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ మొహం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మన టైం ఉంటుంది. 24 గంటలు చెప్పిన సెంటర్లోనే ఉంటా, దమ్ముంటారా? చక 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 డమ్ డమ్, గగనాన్నే ఢీ కొడతాం, మన ఆశల దారుల్లో దరిదాపు రాదు ఏ అసాధ్యం. చక 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 డమ్ డమ్, చీకటి తెరచి చేద్దాం, నలుపెక్కిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఉదయాలు రాని చోట కాతులీనుతున్న తారలు, కురిసే నిషీధి రంగులాగా మారిపోలేదు. తన పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేరు. ఆరు నెలల నుంచి చూస్తున్నాను, గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను, వెళ్ళండి. ఆ పిల్లని వచ్చి వేసి వచ్చి ఇంకెప్పుడే రావద్దు చెప్పు. సరేరా, బండేసిన ఫ్రెండ్ ఎవరతారా, బండేసిన ఫ్రెండ్ ఎవరతారా? రా
పట్టేళ్ళుంటారా? లేదురా, వాళ్ళు ఇటేళ్ళు ఉంటారు. పోలీసులు పోలీసులు రే, ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్, సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళొస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి, ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరేరం ఇది? చిట్టినగర్ సార్. ఇంకొక్కసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సరే, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా, మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలు? జైలు కూడా తినాలనుందా సార్? వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడు అనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా, ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. రేపు ఇంకెక్కడికి వెళ్తుందో? సిగ్గేట్లేదురా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే, ఇంట్లో తిరుతున్నారా? కాలేజీకి కూడా మానిపించలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిది ఉండదురా. రే, ఆ రవి గౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది, అర్హతలు చేసి ఉండకూడదు. ఐమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎనీవేస్, ఐమ్ సారీ. ఏయ్, మనలో మనకి సారీ ఎందుకు? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే, అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. చియర్స్. రే, మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా, రే ఆగ్రా. ఎరా, చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకెందుకురా? రే, ఇక్కడ నేను తంతే దిక్కెవడరా. ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏ, నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. రే పదండి రా, ఎందుకు అనవసరంగా? రే, నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూప్. మనుషులు కనబడట్లేదా మీకు? కళ్ళు కనబడట్లేదా? ఈ రోడే మన అయ్యా కట్టించాడా? రాయ్ రాయ్, ఎవరైనా కొడకలరు. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు.
దన్నం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది, కావాలని చంపాడా? లేదు లేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. ఉన్నాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా? పారిపోయా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది, పద్ధతే. ఆ కుర్రాన్ని కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి నడవండి. చెప్పరా? తెలీదు. చెప్పు. నాకు తెలియదు. అట్లా లేదు. చెప్పలేదు. తెలీదు. ఇదంతే వదిలేస్తా అనుకున్నావా? కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళ హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడు? లారా అని. అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతే. మనోడే కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని బెయిల్ అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడే. ఏందన్నా నీ గోళ? నీకు బయట బెయిల్ ఇచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇదిగోనా ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోళా? ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా. ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు మటర్ చేశాడులే. అమ్మా తమ్ముడి మూతి మీద మేషమే లేదు, మటర్ చేసావా? ఇదేనా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెరగొట్టేవాడి తమ్ముడు. మీ బెజవాడే తమ్ముడు. కూర్చో. నానా ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట? అంటే యాక్సిడెంటల్ గా జరిగింది, ఏమీ కాదు. నేను చూసుకుంటా, నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీ జైలు కిందకి వచ్చారు. కుట్ర కుట్ర చేశారు అన్న మీద. ఏం చెప్తాను తమ్ముడు, చెప్పండి. నా మీద కదా జరిగింది కుట్ర, నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు. అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా, వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు, నాకు మంచి ఫ్రెండ్. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటికి వచ్చావు, వచ్చినట్టే దర్శాల్ నేనున్నానంతే. ఏంటి సార్ ఇది, మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షలా? ఎస్ఐ గారు మీకు విషయం తెలియటల్లా, జరిగిన మాటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిటీ డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి, గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసి ఉంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని.
ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడడమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించరు. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అవును, ఇంతకీ బన్సీన్ ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కల ఇంటి పంపించేశారా? అవునరా. నమస్తే సార్. ఎలారా, అంత హ్యాపీనా? అంత హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు. నా సర్కల్ అంతా మీకు తెలుసు కదా. ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. కూర్చుని మాట్లాడుకునేదానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు ఆరు మటలు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను గాను ఒప్పుకోకపోతే నన్ను చంపి ఏడో మటర్ చేస్తాడంట. చూద్దాం, నీది ఏడో మటర్ అవుద్దో, నాది నాలుగో మటర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులున్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ సార్, నా మాట విను అన్నా. పేపర్ ఇవ్వండి సార్, ఇవ్వండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నా వచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉండడం చెప్పు, చూద్దాం నీది నాలుగో మటర్ అవుద్దు, నాది ఏడో మటర్ అవుద్దు. అరే మామ పూర్ణ వస్తుందిరా. ఏయ్ మీ ఫ్రెండ్ వస్తుంది మా ఆడి కోసమే కదా. అవును, ఈ విషయం లారాకు కూడా తెలుసు కదా. మా ఆడ లవ్లో ఫీల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు, మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు, ఆల్రెడీ లవ్లో పీకల్లో మునిగుంది. బాలా, అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏ లారా, లారా. కేసు కొట్టేసి ఆరు నెలలు అయింది కదా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు. ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా, మీరు వెళ్ళండి. పిలిచారంట. రే, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు. వాళ్ళు ఏ టైంలో ఎక్కడుంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని కదా. రే సురే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోలీసులు దొరకకూడదు. అలాగే చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చి. ఇటు తిరిగి, ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు, అది కనుక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నా మీద నమ్మకం లేదా? 3 lakhs.
మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా, వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న, మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాగాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, బలేవరే, మన వాళ్ళు అందరికి చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బై రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. 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 లోపడండి అన్న. నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా, లేపరా వాడి. కూతురు మీ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసిందని తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? నీతో మాట్లాడుతున్నా అవునరా? ఇప్పుడు టచ్ండి, టచ్ాయి. ఇప్పుడు కాదురా నీ పని, పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. నువ్వే పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ కి వస్తా, ఇప్పుడే వస్తా. చూద్దాం రా రే, చూద్దాం. సార్, ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాక ఆడికి గట్టిగా. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు బాగా మురదలు అనుకున్నారా? కూడక్క మంచిగా మాట్లాడితే అలసైపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చో. రై, వీడికి గంట గంటకే రౌండ్ అయ్యింది. హే పాపరావు సార్, వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశారు కదా, అది ఈ కేసును అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. బాల, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు, కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మావాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం, అతని నెలకి లక్ష లక్షలు లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీరు పాటిస్తాం, అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాణ్ణి పట్టాడు. డబ్బులు ఇస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే, అందుకే మీ చేయని పట్టకే 2 లక్షలు తప్పాడు వాడు.
ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు సార్. రోజు వాడ మేము తెలుసుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం, మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతకాన్న కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే, ప్రాణం ఉంటేనే వాడిని మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాన్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది, అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. చూపు, ఇప్పుడు పిలువురా ఇస్తే కాని. ఏంటా కొడతావా? కేసు పెట్టారా? చెప్పిన కేసు పెట్టారా? ఏం చేయలేకున్నారు అనుకో. నిన్ను బెదిరించా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు, జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకున్న బయటకు వచ్చా, ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేసా, మళ్ళీ కేసు పెట్టావు, జైలుకి వెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా, ఈసారి చంపేస్తా, అప్పుడు ఏదో కొడుకు ఇచ్చి కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలిచాపా, పెట్రా మళ్ళీ కేసు పెట్రా, ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి, పిల్లరా దాని నా కొడుకుని. ఏం జరిగింది? ఏ జరగలా, ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నీ పెళ్లి మాత్రం నీ లెవర్తోనే జరుగుద్ది, ఎవరు అంటొస్తాడో చూస్తా. ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే పనిలో ఉన్నాను, నేనే కాల్ చేస్తా సార్. సార్ సార్, సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్, ఇది చాలా తప్పు సార్, ఇల్లీగల్ సార్, ఇంటర్తో ఆపేద్దాం సార్. ఏ నాకు తెలుసులేవయ్యా, నేను పోలీసు ఉండగా సార్. నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు, వాడు మేజరే, ఎలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది. తమ్ముడు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాటు, ఏ ప్రాబ్లం లేదు కదా? ఓకే, ఇరగదీసావా నీ దెబ్బకి ఆ రామదాస్ వాడు బెదిరిపోయాడు. తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామదాసుని కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు బిజవాడలో, రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా, ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు. నువ్వు వెస్తంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటా. సెటిల్మెంట్ అంటే ఏంటన్నా? ఏముంది, ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకుంటా. అలా కాదయ్యా, తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేశావు? నా పెళ్లి చేయాలి, నేను రాందాస్ గారు కూతురు లవ్ చేశారంటే ఏం చేశావు? రాందాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా, నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు? రాందాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశావు, దాని ఏమంటారు? సెటిల్మెంట్. అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు. నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో? ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు. ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవయ్యా నా విషయం అంటాడు. డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు. అంత డిమాండ్ ఉందయ్యా, ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది. ఇదిగో ఒకడు ఉన్నాడు కదా, సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు,
వాడిని పిలువు. వాడి విషయం నువ్వు సెటిల్ చేసేవనుకో, వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది, మనం పెద్ద వాళ్ళం అయిపోతాం, నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు. విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు, నువ్వు వెస్తే మనం కలిసి పైకి ఎదుగుతాం. లారా, ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? ఎస్ ఓకే. విజయవాడ మనకే. ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది, వాటిలో ఆవేశం కూడా ఒకటి. ఆవేశం గతాన్ని చూస్తుంది, ఆలోచన భవిష్యత్తును చూస్తుంది. ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి, కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు. నేను సిమెంట్ ఐరన్ డీలర్ అండి. 6 నెలల క్రితం సాంబానే డీలర్కి 6 లక్షల మెటీరియల్ పంపించాను, వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది, అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు. అడుగుతుంటే బెదిరిస్తున్నాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా లంచం తీసుకొని నన్ను బెదిరిస్తున్నారు. ఏదో ఒకటి మీరే న్యాయం చేయండి. అడుగు అన్నా. డబ్బులు అన్నా? డబ్బులు కావాలంటే కోర్టుకెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నా దగ్గర లేవు. కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు. నేను చెప్తున్నాను, డబ్బులు ఇచ్చాయి. నువ్వు అలా చూస్తే నాకేం భయం? ఏదో డబ్బులేవో పిల్ల నా కొడక. నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే. ఎగిసిన అలలా ఎవరెదురైనా ఉరికై బుప్పెనలా. మింగినైన ఎదిరించే పట్టం ఎన్ని చెప్పు వినదంతే, మానరాళ్ళు ప్రవహించే దేశం హద్దులేవి కనదంతే. హే తప్పే నన్ను దాటి గెలవాలంటే, హే ముప్పే పోరు కోరి నిలిచాపంటే, హే చెప్పే మాట కాస్త వినలేనంటే, అంతం మొదలై ఎందంతే. నమస్కారం అయ్యా, ఇది నా కూతురు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. సైలెంట్గా ఉండి జాబ్ కొట్టేసావురా. అరే అరే ఇట్రా ఇట్రా నాకు కొడక, మంచి జాబ్ కొట్టేసావు కదా. అరే టక్ చేయరా, నువ్వు టక్ చేయి. వాడు నదులేస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు రా. ఎందుకు నాన్న ఈ గొడవలు? మీ నాన్న చెప్పినట్టు జాబ్ చేయరా. తమ్ముడు మన ఆడి పేరు రాధాకృష్ణ, పడవటి లక్కలో ఉంటాడు, టింబర్ డిపో ఉంది, ఆర్థిక ఇబ్బందులు. ఉమామహేశ్వరరావు అనే వాడి దగ్గర దాన్ని 5 లక్షలకి తాకట పెట్టాడు, ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్ళాడు, 5 లక్షలు ఇవ్వబోయాడు. 5 పక్క సున్నా పెట్టి దాన్ని 50 లక్షలు చేసి నువ్వు ఇప్పుడు 50 లక్షలు ఇస్తే తప్ప నీకు డిపో ఇవ్వనంటున్నాడు. కదిలే అడిగే మాదేరా.
5 లక్షల కోసం నువ్వు టింబర్లీ పోలాక్కోవడంలో తప్పలేనప్పుడు అవే 5 లక్షల కోసం నేను ఊపిరి లాక్కోవడంలో తప్పలేను. సినిమా 100 రోజులు ఆడుతుంది, పందెం కాసేవాడు కూడా కాయచ్చు. రవి నేనే బండి ఎక్కును. లారా పూర్ణ నువ్వు ఎక్కించుకోరా. తమ్ముడు, మానాడు పేరు బ్రహ్మం, వైశ్యుల కుర్రాడు, మా చవరంలో ఉంటాడు. అక్కడ తనకు స్థలం ఉంది. ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఈ కుర్రాడు స్థలం అడిగాడు, తక్కువ రేటుకి అడిగాడు. వేరే వాళ్ళు రేటు ఎక్కివిస్తారన్నారు. వేరే వాడికి అమ్మనివ్వడు, వా డబ్బులు ఎక్కివ్వడు. అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు. అన్నా, వాడు నువ్వున్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీకోసం తప్పు చేస్తున్నాడో నాకు తెలీదు, కానీ వాడు చేస్తుంది తప్పు. నాకు న్యాయమే కావాలి. నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకు వెళ్ళి ఓట్లు అడగాలి కదా. నాకు న్యాయమే కావాలి తమ్ముడు. ఇప్పుడు వీడు నిజం మత్తులో ఉన్నాడు. వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం. కొన్నాళ్ళు వదిలేద్దాం. ఒరే మామ, మనం గొడవ పడేది న్యాయం కోసమే కావచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ, అది మనకే ప్రమాదం. న్యాయానికి స్థాయి భేదాలు ఏంటి మామ? ధైర్యం ఉండాలి. కానీ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? మా వాడిని నువ్వే కాపాడాలి తండ్రి. రండి సార్, ఏం కావాలి? కేజీ ఎంతమ్మా? తీసుకోండి సార్. ఎన్ని కావాలి? మొత్తం కావాలి, మొత్తం కావాలి. కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు. కొత్త కదరా, నేర్చుకుంటుందిలే. నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా. ఫీజు కూడా అక్కర్లేదు, ఫీజు మేమే ఇస్తాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు గారు మంత్రి దానికి ఒక్కొక్క రోజే, కానీ నీ కోసం 6 నెలలు తిరుగుతూనే ఉన్నా. నాకేంత, ఇదిగో డబ్బు ఉంది, 6 అడుగుల హైట్ ఉంది, ఇంకేం కావాలి నీకు? ఇదిగో క్యాష్ అంతా నీకు, బ్లాంక్ చెక్, నీకు ఎంత కావాలంత రాసుకో. నీ ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తాను, 10 నిమిషాలు ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా. ఎవడ్రా మా వాడిని కొడుతుంది? ఏసీపీ రాజేంద్ర. అయితే గట్టిగా మాట్లాడితే గుడ్డలు ఎడ తీసి కూర్చోబెడతా. రమ్య సార్, నువ్వు రామా, నువ్వు రా, సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ బాబాయ్ అంటే ఎవడు? ముందుకురా రా. ఈ డబ్బు మీ వాడించింది. Thank you.
పవన్ కుమార్ అలియాస్ లారా, అవునా? వెళ్ళి అక్కడ కూర్చో. నమస్తేనా? నమస్తే తమ్ముడు. దా తమ్ముడు, ఇది చాలా మామూలు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఇలానే పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మనం విని వెళ్ళిపోతాం. సైరన్ రమేష్, అవునా? అటెలు. నమస్తే సైరన్. సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్. ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే, మనోడు సెటిల్ చేయాల్సిందే. అల్లా యేసు ఓం నమశివాయ. వేరదాసు రాసుకో. అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు మీరు వస్తారని. నమస్తే సార్. సార్, మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు. ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది. ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటయ్యా, ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు? సార్, నేను మొదట్లో అలాగే అనుకున్నా. పోలీసులు మనల్ని అయితే కేసులు తీసేస్తారు, కానీ కక్షలో ఇక్కడ దాకా చాగుతాయి. రాసుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్. మణికంఠ, అవునా? లోపలికి వెళ్ళండి. నమస్తే అన్న. నిన్ను కూడా పిలిచారా? కూర్చోండి. నమస్తే అన్న. మణి అని ఓల్డ్ రౌడీ షీటర్. ఒకప్పుడు పెద్ద ముదురు, ఇప్పుడు సాధువులా మారిపోయాడు. అందరు వచ్చారా? సార్, రాజు అని అతను రాలేదు సార్. రాజు ఎంపీతో మాట్లాడిస్తాడంట. ఎంపీనా? ఎంపీ ఎవడు? గంటలో ఇక్కడ ఉండాలి సార్. వెళ్ళండి సార్. ఏంటి ఇంతమంది, ఏం చేయాలి సార్? వీళ్ళని ఏం చేద్దాం సార్? మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబుల్ రాశాం. అవేవి చాలటం లేదని, వాటికి మతరంగు పోస్తున్నారని చట్టం కూడా రాశాం. అది కూడా చాలటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి. పంపించండి సార్. మణికంఠ అలియాస్ మణి. దాదాపు 10 సంవత్సరాలు, 9 మర్డర్ కేసులు, 6 అటెంప్టెడ్ మర్డర్ కేసులు, 15 సెటిల్మెంట్ కేసులు, అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్. అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప, సమాజంలో పగ తప్ప ఏం మిగలలేదు. మరి సడన్గా ఇంత మార్పు ఏంటి? 2-3 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివే నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను. భయం వేసింది. హాస్పిటల్లో చేరాం. వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న? నా కూతురు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. మొత్తం 29 కేసులు, 25 కేసులు కొట్టేశారు. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్టెడ్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు? ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు. కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను. ప్రాణాలైతే ఇవ్వలేను. కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. రే, మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. బతుకు పోరా నక్కడక్క. ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా. వదిలేస్తావా? వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా? వద్దు, వాడి ఊపిరి కావాలి, ఊపిరి కావాలి. నా ప్రాణాల కోసం వాళ్ళు, వాళ్ళ క్షమాభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. జనాల్ని ఇంత భయపెట్టారు కదా, జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని? ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? ఎనీహో, మీ ప్రయత్నం బాగుంది, కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి. వెళ్ళండి. మంచిది. వీడు చూపెండ్రా ఇంత తేడాగా ఉంది.
చూడు ట్రాక్ రికార్డ్ ఎట్టు విందు. 6 మర్డర్లు, 8 కిడ్నాప్లు, 4 అటెంప్ట్ మర్డర్లు, గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు, ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు సంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పింది అర్థమైందిగా. లారా, ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా? సెటిల్మెంట్ అంటే ఒకడిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా, వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు? మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేశాడ్రా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో సార్? అది కాదు సార్, ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. విని లాస్ట్ తీసుకురండి సార్. పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నా. ఇదే రిపీట్ చేసేవనుకో, 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ సార్. ఏంటి ఎమ్మెల్పీ గారు, మంచి జోరు మీద ఉన్నట్టున్నారు. పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్, జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అని వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నా తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1, 2, 3 గట్టిగా. అన్నా, మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదు ఏంటన్నా? అరే వస్తాడ్రా. 33, 34, 35, 36 వ్యాపిస్తావా? అవును సార్. థాంక్యూ సార్. ఓకే అన్నా, మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. ఎవటి 37 కదా, మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తావని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదు అన్నవయ్యా, ఎగరు మీరేం చెబితే చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో, నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు, చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం, కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియార్టీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప, ఒక్క లారా తప్ప, ఒక్క లారా. కాల్ చేయి. నా డబ్బులేనా? ఎంత చెప్పారు నీకు? పెడే ఫోన్. ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే. కట్ చేశాడు. మొత్తం 4 లక్షలు అన్న, నా డబ్బులు ఇవ్వు. ఇందాక చెప్తున్నావు అదేనా? బాలి గురించి అన్నా, అతని డబ్బులు అతనికి ఇచ్చే. నీతో ఏమన్నాడు అన్నా?
తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాను సెల్లు. హలో గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నేను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకుని మనమే చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పొరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అరగంటలో సైరన్ గాని కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము. నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి. జరుగు. సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాను తీసుకుని వచ్చాడు. కొట్టింది ఎవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? చూడదా, వీడు అలాంటి ఒక పోలీసే. కొత్త వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్ మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్, ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసును కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టమవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుద్దాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్న, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్న. బాలరాజు, తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది సార్. వీని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్ అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను? ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే మీ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట, ఈ బార్ని అడ్డాగా మార్చుకున్నామంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమి అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు.
అది అది కాదురా అది కాదురా నా తరా అరే 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 లారా లారా ఆగరా నా మాట వినరా ఆ ఏసీపీతో గొడవలొద్దురా ఆ ఏసీపీ గాడు మిమ్మల్ని భయపెట్టాడు కదా ఇప్పుడు నేను వాడిని భయపెడతా చూపిస్తారా నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా నీ టార్గెట్ నేనే కదా అందుకే నీకోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం తమ్ముటెర్రా శివ సార్ బండిది నీకు దండం పెడతా రారా ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు ఏంట్రా ఇది కాళ్ళు పట్టుకుంటా పదరా వెళ్తామరా ఏసీపీ వస్తాడరా నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది అసలు ఎవరు రాడు నువ్వు 5,000 కోసం 10,000 కోసం కక్కుర్చి పెడతావు ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది బెదిరిస్తావా నన్ను బెదిరించు ఈడితో ఏంటి సార్ మాటలో స్టేషన్ కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది తమ్ముని మగడవడం రెండ్రా లోపలికి వెహికల్స్ రెడీగా ఉన్నాయా రెడీ సార్ చెక్ చేశారా సార్ ఓకే సార్ ఓకే సార్ లారా వయసులో ఉన్నావు బోలెడు భవిష్యత్తు ఉంది నీకు వాళ్ళు ఎలాగైనా నిన్ను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే వెళ్ళిపోయిపో ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్ వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేశాం సార్ లేదండి వాడికి పోలీసులు అంటే భయం లేదు ఇప్పుడు వచ్చింది నాకు కావాల్సింది కూడా అదే నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలేం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ నడికి కనుక్కుందాం మాకు ఏసీపీ గారంటే గౌరవం ఉంది ఆయన మీద నమ్మకం ఉంది అయినా కూడా లారాను చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు కమిషనర్ గారు వస్తున్నారు తప్పకుండి సార్ లారాను ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు అవునా లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్ ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో
మంచి క్వశ్చన్స్ కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా, అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా, నమస్కారం. నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను సార్. ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువు అయితే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే, అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా, అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం, సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈ రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలిస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదు, లేదా లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు, డ్యూటీని డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా సార్. ఇది ఎంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కరు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవన్ రెండు రోజుల్లో వేసిపారేస్తాను. ఒంటి మీద డ్రెస్ చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామదాస్ లాంటి తప్పు చేస్తే, అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా. నీలాంటి వాడి వల్లే నేను పోలీసుని నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్, కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏమవుతుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్ లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు? తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు, నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతే నీ ట్రస్ట్ చేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పనిచేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామదాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడీ చేశావు. నీకు 10 లక్షలు ఇస్తా. వాణ్ణి మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ మూడు ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీ రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్ లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్. చెప్పులారా,
బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ఐ కరెక్ట్ కాబట్టి మన ఆటలు సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు ముందు తెలుస్తుంది, ఇంకోసారి నాకు కాల్ చేయి. నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బెయిల్ అరేంజ్ చేస్తాను. ఈలోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్తపడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం, మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో, మీకు థర్డ్ డిగ్రీ అరా శివ, థర్డ్ డిగ్రీ రెడీ చేయి. సార్ మా ఎమ్మెల్యే అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కరగ దుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్, కావాలంటే నిప్పుల మీద నడుపుతాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచినా ఏం కాదు సార్, కొంచెం కూడా కాల సార్, నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్తి, నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా నమ్ముతా సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజిళ్ళు తీయాలా సార్? ఆడేవాడెవడు అజింక్య రహానే సార్, వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజిళ్ళు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిళ్ళు తీయమంటుంది. ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావేమన్నా ఉందా? థర్డ్ డిగ్రీ సార్ అంటే బయోస్ నీ పేరు చెప్పేసావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పోనీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకు ఎవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే రాజకీయాల్లోకి రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి పోయి, మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడు నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు సార్? బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు సార్? పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. లారా ఇక్కడే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి పడతా. సార్ రమ్మంటున్నాడు, రండి రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్? మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుందిలే, వదిలే సార్. వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగి వాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా, ఇది అలాంటిదే. వదిలే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్. ఐ డిసైడెడ్ టు బీ విత్ యూ. నీతో ఒక్కరోజు బతికితే చాలు.
నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. పెళ్లి చేసుకుంటాడేమో సార్. అతను బాగుపడటానికి ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. అన్నీ కెలుక్కుంటాడు. మనలోన ఉన్నది కలలనే లేపి వెలుగునే నింపి నిజము చేస్తున్న ఈ నిమిషాన బ్రతుకులు తీపి ఎదురుగా చూసి మురిసిపోతున్న ఆనందాన పరుగేల కొత్త దారిన ప్రాణమే మరొక్కసారి మొదలైన వింత భావన నేను విన్నది మనలోన ఉన్నది. చేరలేదుగా లోపల ఎగసే అలా నడిపింది నీకు జంటగా ఈ క్షణాన నిన్ను చూసి పోల్చుకుంటున్న యదసడిలోన నేను విన్నది మనలోన ఉన్నది. ఇక పైన నీకు నీడనే నిలవాలని తపనీలా తరిమింది అన్ని వైపులా నాకు నేను దూరమై నీ శ్వాసలాగా చేరువై మరలా ఇలా ప్రతి జన్మని బ్రతకాలనుంది హాయిగా ఇంతకన్న ఏది కోరనంది చిన్ని ప్రాణం ఇంత ప్రేమని ఇలాగ ఒక్కటైపోయి నేను విన్నది మనలోన ఉన్నది.
ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈరోజే జాయిన్ అవుతున్నాడు. అవును, ఓకే ఓకే, 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావు రా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం, బ్యాంక్ ఎంప్లాయీ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గేసి ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి. నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరు ఏదైనా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిక్కన వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయిపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపులో ఇచ్చే బియ్యం సగం మంది కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేరా? కానీ ఈ కేసులో మీ మేనల్లను కూడా అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లు సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామే హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పా. చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే, అదా ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్, వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా. అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్. అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడవాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నా నెల్లు ఇలాగే ఉన్నావనుకో, నీ మీద ఉన్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళ. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై, బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు లక్ష సార్లు చెప్పా, నువ్వు మానేవా? సార్, ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదా మొదలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో, నేను లారాని మాట్లాడుతున్నాను.
లారా ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బాగానే ఉన్నాను చెప్పు. అలాగే. నువ్వు జాగ్రత్త. అలాగే నేనుంటాను. సార్ ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటలా ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్, 15 డేస్లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ, అతని పేరు పవన్ కుమార్ సార్. 15 డేస్ బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి, మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారయ్య, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడి ఇక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటర్. రౌడీ షీటరా? ఇదిగో ఇది వాడు పెట్టిన గీతే. సార్ నాకు తెలియదు సార్, ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యేది సార్. ఇలాంటి వెదవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబ్లు సెట్ అవ్వరు. ఎక్కడికెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఏ ఆపరా రా మామా, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. అమ్మా నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో పూర్ణ, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామా, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్. కంగ్రాట్స్ మామా. తప్పకుండా. అరే మామా, నువ్వు ఇక్కడ ఉండొద్దురా, పూనాన్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపో మామా. ఏయ్ ఆగరా, వద్దురా. సైరన్ గడ ఏసీపీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు. ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు. వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు. కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా. అరే మావా, నీకు ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎంగేజ్ వస్తున్నారా? రియల్ ఎస్టేట్ భరణి నీ నెంబర్ కోసం నాకు ఫోన్ చేశాడురా, ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు. భరణియా? లారా తమ్ముడా, నువ్వు సూపర్ తమ్ముడు. ఆ ఏసీపీ గాని ఉచ్చపోపించావంటగా నువ్వు సూపర్ తమ్ముడా. అన్నా ఏదో మాట్లాడాలన్నారంట. తమ్ముడా, మన కార్పొరేటర్ బాలరాజు గారు ఉన్నాడు తెలుసు కదా, ఆ నా కొడుకు తమ్ముడు. నా సైట్ లో అడుగు పెట్టి తొడగొట్టాడు తమ్ముడు, దాన్ని ఆడు కబ్జా చేస్తానని. తమ్ముడు ఆడి ఎలక్షన్లో నుంచున్న ప్రతిసారి ఆడు గెలవడానికి కొన్న ఓటుకు నోటు నా తమ్ముడు. ఆడు ఈ రోజు అదే పవర్ అడ్డం పెట్టుకుని నా సైట్ ని కబ్జా చేస్తానన్నాడు తమ్ముడు. ఏం చూసుకుని తమ్ముడు, ఆడికి పవర్ ఉందనేగా, నాకు ఆ పవర్ కావాలి. మీరు కానీ నాకు సపోర్ట్ చేశారనుకో తమ్ముడా, నేనే గెలిచేస్తాను తమ్ముడు. మేము ఇలాంటి గొడవలన్నీ మానేశామన్నా, ఇప్పుడు చేయట్లేదు. గొడవలేంటి తమ్ముడా? గొడవలు ఎవరికి కావాలి? గొడవలొద్దు, మీరు ప్రచారం చేయాలి నా తరపున. మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటేసి అఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు. ఏం తమ్ముడు? అలాగే అన్న. తమ్ముడా ఐ లవ్ యూ తమ్ముడా, ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను. ఒరే బాలరాజా, ఇక చూసుకో.
అప్పుడేదో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాటామాట పెరిగిందన్న, దాన్ని మనసులో పెట్టిన ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్న. ఏమైంది మీ ఇద్దరికి, బాగానే ఉన్నారు కదా? నా సైడ్ నుంచి ఓకే అన్న. ఆడి కోసం 2 సార్లు కార్పొరేటర్గా డబ్బు మందు చల్లి సపోర్ట్ చేశా. ఆడిప్పుడు నా వ్యాపారానికి అడ్డు వస్తున్నాడు. పవర్ ఉందనే ఆడి దగ్గర. ఇదిగో ఆడి కోసం కొన్న ఓట్లు నా కోసం కొనుక్కుంటా. వ్యాపారం పవర్ నా దగ్గర ఉంటే 2 ఏం పిక్తాడో చూస్తా. నువ్వేనా అని చెప్పు. చిన్న ల్యాండ్ విషయం అన్న, దానికి ఇంత సీన్ చేస్తాడనుకోలేదు. నీకు రాజకీయం కావాలా వ్యాపారం కావాలా? రాజకీయం అంటే గుంపుల్ని గ్రూపులుగా చేసుకుని బతకడం, అదే వ్యాపారం అంటే గ్రూపుల్ని గుంపులుగా చేసుకుని బతకడం. ఇందాకేదో న్యాయము న్యాయము అంటున్నావు. న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భరణే. అవి కథలుగా మారిన రోజులు. ఒకప్పుడు క్యారెక్టర్ బాగుంటే జనం ఓటేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్ళకే ఓటేస్తున్నారు. నాయకుడు అవ్వాలంటే జనంతో ఉంటే సరిపోదు, డబ్బున్నవాడితో బాగుండాలి. లేకపోతే ఇట్లాగే రోజుకో లీడర్ని మనమే తయారు చేస్తాం. మనం మనం గొడవ పడితే మూడో వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అన్నా నన్ను క్షమించన్నా. ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లేదు. లారా మీద ఆ ఏసీపీ కోపంగా ఉన్నాడు. నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తే ఆ ఏసీపీ నిన్ను టార్గెట్ చేస్తాడు. సారీ చెప్పాడు కదా, ఈసారికి క్షమించాయి. ప్లీజ్ అన్న. గెలిస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అన్ని నీకే ఇప్పిస్తా. అది ఆడితో చెప్పించు. అలాగే అన్న. మరి లారా పరిస్థితి ఏంటి? ఆ లారా గాడి సంగతి నాకు వదిలే. అరే మామా, ఆ బరణి గాడు ఎమ్మెల్యే గారితో కలిసిపోయాడు రా. రేపొద్దున ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు రా. ఎమ్మెల్యేతో కలడం ఏంటి? ఎమ్మెల్యేతో కలడం ఏంటిరా? ఆ బరణి గారిని గెలిపించడానికి ఇల్లు తిరిగాం కదరా. సాఫ్ట్ గా ఉంటా అంతేరా. అదే పాత లారా అయినట్లయితే గొడవ చెయ్యొద్దు. ఎవ్వరు గొడవ చెయ్యొద్దు. అరే మామా ఇప్పుడు కాదురా, సంగతి తర్వాత చూద్దాం. తర్వాత చూద్దాం. నామినేషన్ ఎప్పుడే ఇచ్చాలనే దాన్ని కలుపుకుందాం అని వెళ్తున్నా. మన బాలరాజు కోసమే. ఆడేమో కార్పొరేటర్, మనకేమో వర్క్స్ ఇచ్చాడట్రా. వచ్చాడు తమ్ముడు నీకోసమే. వెయిటింగ్ అమ్మా. దాదా దాదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. లేదా బయటకెన పోవాలి, ఇక్కడ ఉండకూడదు, రూల్స్ ఒప్పు. సార్ నేను ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. చేస్తాను సార్, నేను ఇక్కడ ఉంటే సేఫ్. బాత్రూమ్ లోనే కడగాలి. బాత్రూమ్ లో సార్? అయితే కడిగేస్తాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. కంప్లైంట్ ఇవ్వడు సార్, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కదా. కంప్లైంట్ ఇస్తే ఆ లారా క్రేజ్ పెరుగుతుంది, వీళ్ళకి ఓట్లు తగ్గుతాయి. అందుకే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏ పిట్టి కేసో పెడతారు. మొదటిసారి దెబ్బతిన్నట్టున్నాడు సార్, బాగా బెదిరిపోతున్నాడు. వస్తాను సార్. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం మరి. ఓకే సార్. నమస్కారం. కూర్చోండి, కూర్చో. చూడమ్మా, మీ వాడు ఆవేశంలో ఉన్నాడని ఒక అవకాశం ఇచ్చాను. సార్ ఒక నిమిషం. మా సారు నీ కొడుకు అవకాశం ఇచ్చానన్నారు, అదే ఆయన సంస్కారం. నిజానికి ఆయన మీ వాడికి ఇచ్చిన జీవితం. ఆ రోజు లారాని నువ్వు మా నుంచి తప్పించావనుకుంటున్నావు. ఆ టైంలో లారా బాత్రూమ్ ఉన్నాడని తెలిసి కూడా మా సార్ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మీ వాడు మిమ్మల్ని కూడా కేసులోకి నెడుతున్నాడు. అప్పుడు నేను చెప్తే మీ వాడు వినలేదు, ఇప్పుడు నేను విన్ను. మీ వాడు చేసే తప్పులకి బయట మీలాంటి తల్లలకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? చూడమ్మా, మీరు మనిషికి ప్రాణం పోస్తే మేము మంచికి ప్రాణం పోస్తాం. మంచికి ప్రాణం పోయాలంటే చెడు చావాల్సిందే. అమ్మా, మీ వాడికి మా చేతులు ఏమైనా జరగచ్చు, అదే జరిగితే మమ్మల్ని క్షేపించొద్దు. నమస్తే సార్. చాలా కష్టపడి మేనేజ్ చేసి బెయిల్ తెచ్చానయ్యా. నీ అదృష్టం బాగుండి మాటలతోనే బెదిరించావని వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఆ ఏసీపీ నేను వదలడు, అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. వీరదాసు, మద్దికేశవులు, పడ్మట్లంక సూరి వీరభద్రం తాలూకు మనుషులు సార్. కందిసీను, బాలి, మస్తాన్ వలి, ఎడంకంటి కోటి, తాటి చెట్టు గిరి వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ తరఫున తిరుగుతున్నారు సార్. వీళ్లలో బాగా ప్రాబ్లమెటిక్ గా ఉంది లారా సార్. పీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారాగా అరెస్ట్ చేయండి.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే సార్. డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు, ఏం కంగారు పడక్కర్లేదు. టైంకి భోజనం చేయమని చెప్పారు, ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకేం చెప్పారు? నెక్స్ట్ మంత్ 11th మళ్ళీ రండి సార్. చెప్పండి సార్. మా భావన రెడీగా ఉంది సార్, తీసుకోండి. నమస్తే అన్న. లారా అన్న. లారా ఇక్కడ ఇక్కడ వైఫ్ అన్న, ప్రెగ్నెంట్, చెకప్ కోసం. లారా, ఏసీపీ నీ మీద కన్నేసి ఉంచాడు, జాగ్రత్త. అదేం పర్లేదన్న, అంతా ఓకే. బావా వెళ్దామా? ఓకే, పద వెళ్దాం. పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నా. వదిలేయమ్మా, కదా తీసుకెళ్ళండి. కదా నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు, అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్స, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు? నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినాడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు. లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి, ఇది మహాత్ముడి మాట. సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీ పరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు. అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా, శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య. చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు, సాధువులా ప్రశాంతంగానే వస్తాడు, అవకాశం దొరికినప్పుడు సునామీలా విరుచుకుపడతాడు. ఏదేమైనా మనిషి అన్నవాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు, ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు. జైలు అన్న భయం లేకుండా కూడా చంపేశాడన్నయ్య. పగోడికి జైలు, పోలీసులు, కోర్టులు ఇవేం కనిపించవు తమ్ముడు. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల క్రితం సిటీలో 1 కోటి రూపాయలు పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను. 2 సంవత్సరాల క్రితం వెంకట్రావు అనే ఫైనాన్షియర్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి 2 కోట్లు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు అయ్యింది. బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎమ్మెల్యే వీరభద్రం, మణి పవామర్దులు, చందు, దుర్గాప్రసాద్. వీళ్ళకు భయపడి సిటీలో నా తరఫున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా
ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే వీక్ అవుతాం. ఆ లారా గడికి ఆ స్థలం మీద కన్నుంది. మనం వెనక్కి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు. లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ అవ్వకూడదు. ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు. లారా విషయంలో ఏదైనా జరగచ్చు. మరి నాకు చంపేంత ధైర్యం లేదు, కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది. మరి నాకు నీ సాయం కావాలి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యా, మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడే కాదు. కనీసం లారాను ఆపితే మీ రుణం తీర్చుకున్న వాడిని అవుతాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది. ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది. వీళ్లలాగా ఒక్కసారి ఆలోచించు బావా. ఆ లారా గాని మాటలతో ఒప్పించలేం. మీ పేరు చెప్పిన ఆ లారా గాడు వస్తున్నాడంటే ఆ తాతారావు గారు డబ్బాస్ చూపించుంటాడు బావా. నమస్తే అండి, బాగున్నారా? మా దుర్గా ఏదో చెప్పాడు. మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు. అందుకే నేను వచ్చాను. తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్నా. అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిదనిపించి వచ్చాను. ఏంటి మంచిదా? ఇచ్చప్పడానికే వచ్చావా? ఇందులో నీ వాటా ఎంత? నేను మాట్లాడుతున్నానుగా, నువ్వేం పట్టించుకోదు లారా. అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూశారు కదన్నా తాతారావు మొహం. అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో మాకు తెలీదా? చందో వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా. అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడకపోతే ఎందుకే లారా? నేను కలెక్ట్ చేసుకుంది. నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను. వెళ్ళు అన్నా. ఇలా అడుగుతున్నాను ఏమనుకోద్దు. ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా? మా బావకే వాటా ఉంటే చందు. తమ్ముడు, నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాటిచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంతటితో ఇష్యూ వదిలే. కుదరదండి. నేను చెప్పాను కదా బావా, ఈ స్థలాన్ని కొట్టేయాలని వీడు మంచి స్కెచ్తో వచ్చాడు. ఆహా, అలాగా? నీ స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఎమ్మెల్యే బినామీలని తెలుసు. ఆ స్థలం కొట్టేసి అక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు. దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు. దీన్నేమంటారు? దీన్నేమంటారు? దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్న. లారా, ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం. మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక్కడున్నది బలాబలాలే. నీకు బలముంటే నువ్వు బతుకుతావు, నాకు బలముంటే నేను బతుకుతాను, అంతే. బతకడం అనేది పక్కన పెడితే పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా. మాటలెందుకు లారా? నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీకెంత కావాలో చెప్పండి, నేనే ఇస్తాను. ఏంద్రను మాకిచ్చేది? లారా, ఇది పద్ధతి కాదు. ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు. వెనక్కి వెళ్ళాల్సింది మేము కాదు, నువ్వు. ఈ స్థలం ఇతనిది అని నా దగ్గరకు వచ్చాడు. అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను. అంతేకాని మీరు వచ్చారని కాదు. మీ ప్లేస్లో ఎవరొచ్చినా నేను వెనక్కి వెళ్ళాను. మీరు చెప్పింది నిజమేరా? మాటలతో వినడు. మావాడు చెప్పింది నిజమే అన్నా. బామ్మర్దుల ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు. లారా, నీతో మాట్లాడడం ఇదే చివరిసారి.
నువ్వు తప్పుకుంటున్నావా లేదా? ఇంకా వాడితో మాట్లాడి బావా. రేయ్, 2 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చావు, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. స్థలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికిపో. ఎవడు బతుకుతాడో చూద్దాం. మాటిన్రా, ఆ మనీతో పెట్టుకొని తప్పు చేస్తున్నావురా. లేదురా, ఎట్టి పరిస్థితుల్లో ఈ సెటిల్మెంట్ ఆకు? వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతావురా, చంపేస్తారా? నాకు వేరే దిక్కు లేదు. ఎవరెవరి కోసమో సెటిల్మెంట్ చేశా, నన్ను ఎలా గొప్ప బతకనివ్వరా. కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియని పరిస్థితి. నాకేమైతే పూర్ణ దిక్కులు ఎందైపోతుంది. నేను తనకేం కాని రోజే తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడిందిరా. నా ప్రాణాలు పోయేలోపే తనకేదో ఒకటి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సెటిల్మెంట్ ఆకూడదు. వాడు మనకి 2 రోజులు టైం ఇచ్చాడు, మనం వాడికి 1 రోజు టైం ఇస్తున్నాం. వెనక నుంచి ఒక ఆటో వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడు. నేను బండితో సహా కింద పడిపోయాను. పైకి లేచి వాడి మీద సీరియస్ అయ్యాను. వాడు నాతో కలపడ్డాడు. ఈలోపు ఆటోలోంచి ఇంకొకడు కత్తి తీసి నా చెయ్యి నరికేశాడు. అంతవరకే నాకు గుర్తుంది సార్. అంతేనా? అంతేనా మణే? అదే రాసుకుంటాం. ముదురుతున్న ముఠాకాక్షులు సిటీలో రౌడీ సీటర్లు మనీ లారాల మధ్య గ్యాంగ్ వార్ రాజుకుంటుంది. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే నిజమైతే పెద్ద ఎత్తున గ్రూప్ హర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సిటీలో రౌడీస్ అని సిన్సియర్ గా కంట్రోల్ చేసిన ఏసీపీ రాజేంద్ర దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఈ గొడవలు ఆగేటట్లేవు సార్. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇద్దరిలో ఎవరిని అరెస్ట్ చేయొద్దు. ఇద్దరిలో ఎవరు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేసేసాయి, దాంతో మిగతా వాడు దారికి వస్తారు. నిజమైన చట్టం మీద జనానికి నమ్మకం లేనప్పుడు జనానికి తెలిసిన చట్టాన్ని అప్పుడప్పుడు చూపించాలి, లేదంటే పబ్లిక్ సఫర్ అవుతారు. ఓకే సార్. మామా, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? 2 రోజుల నుంచి పూర్ణ తినట్లేదు, చంపేద్దాం అనుకుంటున్నావు అమ్మాయిని? అది కాదురా, పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. ముందు ఫోన్ పూర్ణకి ఇవ్వు. హలో లారా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వేం భయపడదు. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో, లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతా. పూర్ణ, ఎల్లుండి హోలీ పండుగ, ఆ రోజు వస్తాను. నువ్వు రావు, నాకు రావనే మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? నా కోసమే డబ్బు కూడా పెడుతున్నావు, నువ్వు లేని డబ్బు నాకు వద్దు, నన్ను నీతో తీసుకెళ్ళిపో. పూర్ణ ఏడవద్దు, ఏడవకు పూర్ణ. హోలీ పండుగ రోజు ఖచ్చితంగా వస్తాను, నీ కోసమే వస్తాను. సరేనా?
చెప్పులారా. పరిస్థితి నీకు తెలిసిందే కదన్నా. ఈ టైంలో ఏదన్నా పొలిటీషియన్ సపోర్ట్ ఉంటే. ఈ టైంలో పొలిటికల్ సపోర్ట్ అంటే చాలా కష్టం. అయినా లారా, ఏ పొలిటీషియన్ అయినా నిన్ను కేసు నుంచి తప్పించగలడు, కానీ నీ చావు నుంచి తప్పించలేడు. జైల్లో సాధువుని చూసావుగా, పగంటే అలా ఉంటుంది. మద్దల చెరువు సూరి, మొద్దు సీను, పరిటాల రవి, వీళ్ళని ఏ పొలిటీషియన్ అయినా కాపాడగలిగాడా? ఎందుకంటే వాళ్ళ ఈ పాలిటిక్స్ కాదు, కక్షలు. ఈ పొలిటీషియన్స్ మీద పబ్లిక్ ప్రెషర్ పడిందనుకో, ఈ లారా ఎవడో మాకు తెలియదంటారు. అసలు రౌడీ అంటేనే నలుగురిని భయపెడుతూ బతకడం, నలుగురికి భయపడుతూ చావడం. ఇలా అంటున్నానని ఏమనుకోదు తమ్ముడు. నువ్వు సైరన్ని కొట్టిన రోజే నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అప్పుడు చెప్పినా వినలేని పరిస్థితిని ఇది, ఇప్పుడేం చేయలేని పరిస్థితి నాది. నీకేగా తమ్ముడు, మళ్ళంటోళ్ళు ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు. అయినా మనం మారం. మని కూడా నీలాగే ఎవ్వడికి భయపడ్డం. పోలీసులంటే అస్సలు భయం లేదు. అందుకే ఎమ్మెల్యే ప్లాన్ చేసి మరీ నీ మీదకి పంపాడు. చూడు తమ్ముడు, నా మాటిని డైరెక్ట్గా మణితో కాంప్రమైజ్ చేసుకో. ఎవ్వరిని నమ్మద్దో, నన్ను కూడా. జాగ్రత్త తమ్ముడు, వస్తా. రేపు లారా దొరికితే చంపేయండి. దొరక్కపోతే మీరు నాలుగు టీములుగా విడిపోండి. ప్రతి టీంలో లారాని గుర్తుపట్టేవాడు ఒకడుంటాడు. ఎస్ఐ గారు బాలరాజు ఇక్కడి నుంచి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కేశవ అమరావతి వైపు వెళ్తాడు, తెల్లసాయి గుంటూరు వైపు వెళ్తాడు, సైరన్ రమేష్ సిటీ అవుట్స్కట్స్లో ఉండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. మా చందు ఆ లారాగాడి వివరాల్ని వాళ్ళ బంధువుల నుంచి రాబడతాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ కలిసేది
లారా నన్ను సపోర్ట్ అడిగిన మాట వాస్తవమే సార్. మణి కూడా నన్ను సపోర్ట్ అడిగాడు, కానీ నేనెవరికి సపోర్ట్ చేయలేదు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉంటున్నాను. ఆ విషయం తమరికి కూడా తెలుసు. సార్, లారా నేను హెల్ప్ అడిగిన మాట వాస్తవమే సార్, కానీ లారాకి నాకు మధ్య ఇలాంటి యాక్టివిటీస్ లేవు సార్. లారా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, వచ్చి నాకు చెప్పాలి. సార్, లారా ఫోన్ ట్రాప్ అవుతుంది సార్. అది లారా సార్, ఇది రవి సార్, మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాడు సార్. సార్ సార్, లారా ఫోన్ చేశాడు సార్, మీతో మాట్లాడుతాను సార్, ఒకసారి మాట్లాడండి సార్. హలో. తప్పు చేశాను సార్. నాకెందుకు చెప్తున్నావు? హలో హలో. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ ఈ టైంలో మీరే నాకు సహాయం చేయగలరనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. నేనేం చేస్తాను? నేనేం చేయలేననే కదా నువ్వు కత్తి పట్టుకుని తిరుగుతున్నావు. కత్తులు లేని సమాజాన్ని మీరే కచ్చా నిర్మించాలి. అలాంటి కత్తులు మా కంఠం మీదకి వస్తున్నప్పుడు మాకు మీరు గుర్తు రావాల్సింది పోయి మా ప్రాణాలు గుర్తొస్తున్నాయి సార్. పోలీసులంటే భయం లేని వాళ్ళు నాకంటే ముందు చాలామందే ఉన్నారు సార్. వాళ్ళలాగే నా టైం బాగోలేక, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కరెక్ట్ టైంకి నాకు కనపడక నేను కూడా వాళ్ళతో కలిసిపోవాల్సి వచ్చింది. అది మీకు కూడా తెలుసు సార్. అందుకే నన్ను ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశారు. బాత్రూంలో ఉన్నా అని తెలుసు కూడా మీకు తెలుసు సార్. మీలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉండుంటే ఈరోజు నేను ఇలా అయ్యేవాడిని కాదు సార్. చిన్నప్పుడు మా నాన్న నన్ను భయపెట్టేవాడు సార్, అందుకే రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. మా టీచర్స్ నన్ను భయపెట్టారు సార్, అందుకే బాగా చదువుకున్నాను, స్టేట్ ర్యాంక్ కొట్టాను. కానీ మీ పోలీసులే సార్ భయపెట్టలేకపోయారు. ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ మళ్ళీ నాకు భయం అంటే ఏంటో గుర్తు చేసింది సార్. మా నాన్నకి మంచి కొడుకునయ్యాను, మా టీచర్స్కి మంచి స్టూడెంట్ అయ్యాను, నా భార్యకు మంచి భర్తనయ్యాను. కానీ మీ పోలీసుల వల్ల ఈ సమాజానికి ఒక మంచి మనిషిని కాలేకపోయాను సార్. మంచికి చెడుకి తేడా తెలియలేదు సార్, అందువల్లే మిమ్మల్ని కూడా నమ్మలేకపోయాను. ఈరోజు చావంచి నిలబడ్డాను. చస్తానని తెలిసి కనీసం నా భార్యనైనా బ్రతికించుకుందామని చేసిన తప్పు సార్ ఇది. ఇదంతా మీకే చెప్పుకోవాలనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ నాకు వేరే దారి కూడా లేదు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి సార్, భార్య పిల్లల్ని బ్రతికించుకుంటాను. సరే, రేపు స్టేషన్కి వచ్చి లొంగిపో. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. కానీ ఇప్పుడు కాదు సార్, మనీ మనుషులు నన్ను చంపడానికి తిరుగుతున్నారు. మీ పోలీసులు కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు సార్, లోకప్లోనైనా చంపేస్తారు. మీరు జైలుకి పంపిస్తే అక్కడ కూడా బ్రతుకుతానని గ్యారంటీ లేదు సార్. సార్, ఇప్పుడు ఏం చేయమంటావు సార్? మీరు మనీ నొప్పించి నాలుగే నాలుగు రోజులు నన్ను చంపకుండా ఆపండి సార్. ఇంతలోగా నాకు బిడ్డ పుడుతుంది, అప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి మనీ కాళ్ళ దగ్గర పెట్టి నాకు బ్రతుకునే ఉమ్మని అడుగుతాను. చావమంటాడో లేక బ్రతకమంటాడో అతనిష్టం. అప్పటిదాకా నన్ను బ్రతికించండి సార్, ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి ఆ ఏసీపీ నిన్ను గ్యారంటీగా పిలుస్తాడు. అమ్మా. మణి, నేను పివిఆర్ని, ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నీ కూతురు మా దగ్గరే ఉంది, పోలీసుల నుంచి ఎవరో తప్పించుకోలేరు, అది తెలిసే కదా దాక్కున్నావు. భయపడకలే, జస్ట్ నీ కూతురు దగ్గర నుంచి నీ పర్సనల్ నెంబర్ తీసుకుందామని ఇక్కడ పిలిపించాం. ఏసీపీ గారు నేను రమ్మంటున్నారు. నేను చాలా చాలా దూరంలో ఉన్నాను తెలుసు. రేపు పొద్దున్నే వస్తున్నా. Thank you.
నేనేంటో నీకు తెలుసు, నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. అంత దూరం వెళ్ళకూడదని నీకు చెప్తున్నా. లారాను వదిలేస్తే లారా నన్ను వదిలేస్తాడా సార్? లారా లొంగిపోతానని చెబుతున్నాడు. అయితే నేను లొంగిపోతాను సార్. అంటే లారాను చంపుదాం అనుకుంటున్నావా? మీరు గొప్పవాడు సార్. మా దౌర్భాగ్యం మేము మారలేకపోవడం. మారాలనుకున్న ప్రతిసారి చావుదాకా వెళ్ళొచ్చాను. ఇది నా అనుభవం, నాకు నేర్పిన పాఠం. ఎవరు చెప్పినా వినలేని నీచమైన బ్రతుకులు సార్ మావి. నీతో మాట్లాడకుండానే లారాని కాపాడగలను. ప్రాణం విలువ తెలిసి బతుకుతున్నావని నేను ఇక్కడికి పిలిపించాను. లారా నుంచి నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను. లారాను వదిలే. నా ఇంటి ముందు కాపలా ఉంచుతారా సార్? సార్ మేమెంత, మా అబ్బాతికి ఎంత సార్? ఎలా చెప్పేది సార్ మీకు? ఈ రౌడీజంలో దిగినప్పుడే మాటల్ని నమ్మలేక చావుతో సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. మీరు ఇంకా మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు చూడు. మీ ముందు కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది నాకు. మేము మనుషులం కాదు సార్, మనుషులం కాదు. ఎవడో నాకు సహాయం చేస్తే ఇప్పుడు వాడి చేతిలో సాన పట్టి వచ్చిన కత్తిని సార్ నేను. సార్ మీ అందరిలాగా మిమ్మల్ని నమ్మేంత జ్ఞానం లేదు సార్ నాకు. అసలు ప్రాణమే లేదు సార్ సవాల కోసం వెతుకుతున్న సమాధిని సార్ నేను. నీతులు చెప్పినంత ఈజీ కాదు మని బతకటం, మాటలు చెప్పినంత ఈజీ కాదు చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారా వదిలేస్తావా లేదా? మీరిలా వినర్రా, వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంని పంపించావు కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నా టీంను పంపిస్తా. నువ్వు చంపుతావో నేను బతికిస్తానో చూద్దాం. శివ చెబుతోంది గళ్ళనుడి, ఎక్కడ ఉంది చిక్కుముడి, ఏం చెబుతోంది గళ్ళనుడి. కనిపించని సంకెళ్ళు తెంచేవాళ్ళెవరంట, గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత. ఎక్కడ ఉంది చిక్కుముడి, ఏం చెబుతోంది గళ్ళనుడి.
చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని సొంత చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని చావుకి స్వాగతం అంటాం దాన్నే బతకడమని అనుకుంటా చావుకి స్వాగతం అంటాం దాన్నే బతకడమని అనుకుంటా వెచ్చని ప్రతి రక్త కణం చల్లారిన జీవన్ మరణం వెలిగించదు ఏరవి కిరణం ప్రతి ఉదయం చీకటి జననం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎవరికే వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవరికే వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు పేరుకు ఇందరు జనం పేరుకు పోయిన ఒంటరితనం నర నరమున ఈ పిరికితనం ప్రశ్నిస్తే జవాబు మనం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి కనిపించని సంకెళ్ళు తెంచేవాళ్ళెవరంట గాజుగుళ్ళలాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది కళ్ళనుడి చివరిసారిగా వాడి నెంబరు మంగళగిరిలో ఉన్నట్టు తెలిసింది వాడు అక్కడి నుంచి వెళ్ళిన చోటుకి మా వాళ్ళలోని తెల్లసాయి టీంని అక్కడికి వెళ్ళమని చెప్పాను అంతే ఏ
ఒకసారి నేను చెప్పేది రండి, నేను ఇవన్నీ ఇవన్నీ వదిలేసాను అన్న. ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీ జోలికి రాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పేది అన్న, ప్లీజ్ అన్న. వదిలే పెట్టడానికి నేను రామదాస్ అనుకున్నావురా? సైరాన్ సైరాన్ అన్న, కావాలి నన్ను మన దగ్గర తీసుకెళ్తున్నా, నేను మాట్లాడుకుంటా. నిన్ను ప్రాణాలతో పంపించండి రా అమ్మ తోడు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కడుపుతోందనా? ప్లీజ్ హలో సార్, మీరు చెప్పిన వ్యక్తిని ఇక్కడ ఎవరు కొడుతున్నారు సార్, చంపేసేలా ఉన్నారు సార్. ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నా సార్. హే, హాస్పిటల్కి తీసుకెళ్ళారీ కాపాడమ్మా. బిడ్డ మో చూస్తాడు, చంపేసుకోడారా? ప్లీజ్ నీకు దండ పెడతారా అన్న? కావాలి నీకు కాలు కదా. చూడమని, పుట్టుకతో మీరు రౌడీలు కాదు,
నేను పోలీసుని కాదు. ముందు మనందరం మనుషులం, ఇలాగే పుట్టిన మనుషులం. కాసేపు మనుషుల్లో మాట్లాడుకుందామా? అడవిలో ఉండే జంతువులకి మనకి ఒక తేడా ఉంది. మనకి చావుకి బతుక్కి మధ్య ఉన్న తేడా తెలుసు, వాటికి తెలియదు. అందుకే మనం చట్టాన్ని రాసుకున్నాం. ఆ చట్టం జంతువులకు అర్థం కాదని వాటి నుంచి దూరంగా వచ్చాం. ఇప్పుడు చెప్పండిరా, మీరే జాతికి చెందిన వాళ్ళు, ఇక్కడ మీ బతుకులకే గ్యారంటీ లేదు. అలాంటిది ఇంకొకరిని మీరెట్లా బతికిస్తారా? ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది మీకు. ఒక ప్రాణాన్ని కాపాడితే తెలుస్తుంది దాని విలువేంటో, ఒక ప్రాణం పోస్తే తెలుస్తుంది దాని విలువేంటో మీకు. 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువేంటో. ఒక ప్రాణం పోయడం ఎంత కష్టం ఆ తల్లిని అడిగి తెలుసుకోండి. ఆమె ఈజీ అని చెప్తే బయటికి వెళ్ళి చంపుకోండి. ప్రాణం పోస్తున్న తల్లులకు, ప్రాణాలు కాపాడుతున్న పోలీసులకు మా ఈ చిత్రం అంకితం.